నమస్తే, వెల్కమ్ టు ఏఈ న్యూస్. ఆదిలాబాద్ జిల్లా ఎందులోనూ తక్కువ కాదని, ఇక్కడ నుంచి జాతీయ అంతర్జాతీయ రైడర్స్ ఉన్నారని బారుకుంటి ప్రణయ్ అలియాస్ టైసన్ అన్నారు. జిల్లా కేంద్రంలో అశోక్ అనే కానిస్టేబుల్ కుమారుడైన టైసన్ గత నెల 16న లడక్ బయలుదేరి ఈ నెల 7న తిరిగి ఆదిలాబాద్ చేరుకున్నాడు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేయడానికి, పర్యావరణంపై అవగాహన కల్పించడానికి తాను లడక్ వరకు రైడింగ్ చేశానని అన్నారు. ఆయన యాత్ర పూర్తయిన సందర్భంగా పెన్గంగ వద్ద కుటుంబ సభ్యులు, స్నేహితులు టైసన్ కు భారీ ఎత్తున స్వాగతం పలికారు. అల్లనైన ప్రదేశం అది. అండ్ మన ఆదిలాబాద్ నుంచి నేనే మొట్టమొదటి రైడర్ని బయలుదేరింది. అండ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన ఆదిలాబాద్ నుంచి కూడా రైడర్స్ ఉన్నారని తెలియజేయడానికి నేను రైడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నేను September 16 రోజు రైడ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇవాళ 7th అక్టోబర్ రోజు నేను మళ్ళీ తిరిగి రీచ్ అయ్యాను ఆదిలాబాద్కి. సేఫ్, సక్సెస్ఫుల్ రైడ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ మెయిన్గా వచ్చేసి మా డాడ్ అండ్ మమ్మీ బాగా సహకరించింది నాకు. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ముందుకు కొనసాగాను. వాళ్ళు ప్రతి విషయంలో నన్ను అయితే దేంట్లో వెనుకపరచలేదు. ప్రతి విషయంలో నన్ను ముందుంచి, నువ్వు చేయగలుగుతావు కానీ నువ్వు ఏదైనా కానీ చేయగలుగుతావు అని, సాధిస్తావు అని చెప్పేసి నన్ను ముందుకు ప్రొసీడ్ చేశారు వాళ్ళే. నా రైడ్ సక్సెస్ఫుల్ కావడానికి కారణం మా పేరెంట్స్ మెయిన్. అండ్ మన ఆదిలాబాద్ కూడా దేనికేం తక్కువ కాదని తెలియజేయనికే నేను ఎక్స్ప్లోరింగ్ అనేది స్టార్ట్ చేశాను. మన ఆదిలాబాద్లో కూడా చూడదగిన అందాలు చాలా ఉన్నాయి, చాలా అందమైన ప్లేసెస్ ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి, ఏదైతే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తానో అక్కడ ఆ ప్లేసెస్ మాత్రం కరప్ చేయకండి. ప్లాస్టిక్ తోటి వాటర్ బాటిల్స్ అని, ప్లాస్టిక్ కవర్స్ అని చెప్పేసి ఆ లొకేషన్ని, మంచి అందంగా ఉన్న లొకేషన్ని మాత్రం కరప్ చేయకండి. లొకేషన్స్ అయితే ఎన్ని అందమైన లొకేషన్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తాను నేను. అండ్ ఇకపై కూడా, ఇక ముందు కూడా మన ఆదిలాబాద్ నుంచి ఏం తక్కువ లేదు అని ప్రూవ్ చేయడానికి నేను ఇంకా రైడ్లు కూడా చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ.